హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్నే మనం డిస్కస్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు ఇద్దరూ కలిసిపోయారు అని చెప్పేసి. ఇప్పుడు దానికి బలం చేకూరిలా నిజమన్నట్టుగా షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఫస్ట్ టైం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, విమర్శించేశారు. అంటే బీజేపీ నుంచి నువ్వు 10,000 కోట్లు తీసుకురా, 1,000 కోట్లు తీసుకురా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏం విమర్శలు చేశారు? మరి ఫస్ట్ టైం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల విమర్శలు చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక ముందు నుంచి కూడా షర్మిల జగన్ మీద రాలేయడం, చంద్రబాబు మీద పూలేయడం అనే కాన్సెప్ట్ కనబడుతుంది. అందుకనే షర్మిలకు కూడా విపరీతంగా ఎలివేషన్ అనేది తెలుగుదేశం నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా సొంత చెల్లికి అన్యాయం చేశాడు జగన్ అని వెళ్ళారు. కొంతవరకు షర్మిల జగన్ ఓటమికి పరోక్షంగా కారణమైంది, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కూడా కారణమైంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా బయట వాళ్ళు విమర్శలకి ఉండే వాల్యూ వేరు, ఇంట్లో ఉండేవాళ్ళు విమర్శిస్తే వేరు, ముఖ్యంగా ఆడవాళ్ళు. సో సొంత చెల్లెలే నాకు అన్యాయం చేశాడు మా అన్న అని వీధుల్లోకి వచ్చి, ఇతను అసలు మా నాన్నకి ఇతను వారసుడే కాదు అన్న విధంగా ఆమె వెళ్ళడం వల్ల ఖచ్చితంగా అది పనిచేసింది. ముఖ్యంగా మహిళల్లో అది కొంత వెళ్ళింది. సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి మనకేం చేస్తాడు అన్నట్టుగా ఇదైంది. కొంతవరకు పనిచేసింది, పూర్తిగా కాకపోయినా ఆ కొంత చాలు కదా, ఓటమికి ఎంత కావాలో ఇవ్వాలి. సో దానివల్ల ఆయనకి 40% ఓట్లు వచ్చినప్పటికి కూడా జగన్కి అది సీట్లకి కన్వర్ట్ కాలేదు, కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాడు. సో షర్మిల ఒక రకంగా తెలుగుదేశానికి ఉపయోగపడింది, కూటమికి. సో ఆ తర్వాత కూడా ఎన్నికలు అయిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎన్డీఏకి మధ్య వారు జరుగుతుంటే, ఇక్కడ మాత్రం షర్మిల ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేయకుండా జగన్ మీదనే మొన్నటి వరకు చేసుకుంటూ వచ్చింది. సో ప్రతిదీ జగనే కారణం అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఒక వార్త గుప్పమంది. ఆ వార్త ఏంటంటే షర్మిల జగన్ మధ్య పంచాయతీ సెటిల్ అయిందని, ఈ పంచాయతీ చేసింది ఎవరో కాదు డీకే శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిందని, అందుకని జగన్ మాటి మాటికి బెంగళూరు వెళ్ళి కూర్చుంటున్నాడు. ఒకటి షర్మిలతో పంచాయతీ, రెండవది కాంగ్రెస్తో మిత్రత్వం, మూడవది ఇండియా కూటమిలో జాయిన్ అవ్వడం. ఇప్పుడు ఇండియా కూటమిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి జగన్కు ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సింహం సింగిల్గా వస్తుంది ఇట్లాంటి పనికిమాలిన డైలాగులతో కాలం గడిపారు, ఇప్పుడు అట్లాంటి కుదరదు. అప్పుడు కూడా సింహం సింగిల్గా లేదు, సింహం మోడీ నీడలోనే ఉంది అప్పుడు కూడా, కానీ అలాగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుందంటే సింహం సింగిల్గా జైలుకి వెళ్ళాల్సింది, వేరే మార్గం లేదు. సో జైల్లోకి వెళ్ళినాక సింహం లేదు, మేక లేదు, అందరూ అక్కడ డబ్బుండి మేనేజ్ చేసుకోవచ్చు తప్ప జైలు జైలే కదా, సింహం అయినా జైలు బోన్లో ఉండాల్సిందే. ఆ బోన్లో దానికి మంచి మేత దొరకచ్చేమో, మంచి మాంసం పెట్టచ్చేమో, అంతకంటే ఏం లేదు. అందుకని ఇప్పుడు జగన్ ముందు ఉన్న ఆప్షన్ ఏంటంటే కనీసం ఇండియా కూటమిలో చేరితే కొంత ప్రొటెక్షన్ లభిస్తుంది, పూర్తిగా దొరకదు. అట్లాగే రేపు నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పాజిబిలిటీ ఎక్కువ ఉంది, అప్పుడు మనకు ఫ్యూచర్ బాగుంటుంది, చంద్రబాబు అటు వెళ్ళలేడు నేను కానీ ఇటు వెళ్తే అని జగన్ ట్రై చేస్తున్నాడు. దానికి కాంగ్రెస్ అది అడ్డుపడుతుంది, కాంగ్రెస్కి ప్రధానంగా షర్మిల అడ్డుపడుతుంది. షర్మిల జగన్ మీదనే పోరాటం చేస్తుంది కాబట్టి షర్మిలని కన్విన్స్ చేయకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో పెద్ద హోప్ లేదు, సెంట్రల్లో రేపు రావాలంటే జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని తెలియదు, ఇప్పుడైతే 4 వచ్చాయి రేపు ఎన్ని వస్తాయో తెలీదు. సో ఈ క్రమంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే షర్మిలని కన్విన్స్ చేయాలి. ఆ పని నువ్వు చేయగలిగితే మేము తీసుకోవడానికి రెడీ అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా జగన్ని ఇండియా కూటమిలోకి తీసుకోవడం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యసభలో జగన్కి 11 మంది సభ్యులు ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు. జగన్ కూడా పార్టీలో ఉంటే ఇండియా కూటమికి బలం పెరుగుతుంది తప్ప నష్టమేమి లేదు కదా, ఇండియా కూటమిలోకి జగన్ రావడం వల్ల వాళ్ళకేం నష్టం. అందుకని మిగతా పార్టీలు అలా ఆలోచిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ఇక్కడ షర్మిల వల్ల కాంగ్రెస్ చొరవగా జగన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు. అట్లాగే గతంలో కూడా జగన్కి కాంగ్రెస్ మధ్య వైరుధ్యం అనేది మనకు తెలుసు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు జగన్ షర్మిలని కన్విన్స్ చేసుకోకపోతే ఒకటి ఇక్కడ తన ఇమేజ్కి ఇబ్బంది అవుతుంది, ఇప్పటికి కూడా ఆమె తనని ఇబ్బంది పెడుతుంది, రెండు ఇండియా కూటమిలోకి పోవడానికి అడ్డంకిగా షర్మిల ఉంది. సో అందువల్ల జగన్ తక్షణ కర్తవ్యం షర్మిలతో సెటిల్ చేసుకోవడం. సో షర్మిల ఎందుకు దూరమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కారణాలు, ఒకటి ఆస్తుల పంపకం,
రెండు అధికార పంపకం. సో ఇప్పుడు అధికారం ఎలా లేదు జగన్ చేతిలో ఇవ్వడానికి, కాబట్టి ఆస్తుల పంపకం. సో అందుకని ఇక్కడ ఆ లోటస్ పాండ్ ఇది అక్కడ భవనం షర్మిలాకి ఇచ్చేసాడని చెప్తున్నారు. సో దా మిగతా ఆస్తుల పంపకానికి సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది. అందువల్ల ఇక మీదట షర్మిల ఎన్డీఏ కూటమి మీద ఫోకస్ చేయాలి, జగన్ మీద విమర్శలు ఫోకస్ చేయకూడదు. అంటే రివర్స్, ఇంతకుముందు జగన్ మీద రాళ్ళు, ఎన్డీఏ కూటమి మీద పూలు వేసింది, ఇప్పుడు ఎన్డీఏ మీద రాళ్ళు వేసి జగన్ మీద పూలు వేస్తుంది. అలాగా మారాలి, మెల్లగా జగన్ కూడా ఇండియా కూటమిలో చేరతాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి తగినట్టే నిన్న షర్మిల చంద్రబాబు మీద తీవ్రమైన పద్యాలంతో విరుచుకుపడింది. మొన్నటి వరకు చంద్రబాబు బాగా చేస్తున్నాడు, ఆయన చూసి నేర్చుకోవాలి అని విమర్శించిన షర్మిల నిన్నేం మాట్లాడుతుంది, దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులు అయితే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా, చంద్రబాబే 6809 కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు ప్రకటించాడు, అందులో ఒక రూపాయి ఏమైనా కేంద్రం తీసుకురాగలిగాడా చంద్రబాబు, ఒక రూపాయి కూడా రాలేదు. వాళ్ళు వచ్చారు పోయారు, నివేదికలు అన్నారు, ఇప్పటివరకు ఒక పైసా ఇవ్వలేదు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా? ఈ ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు బయటికి రావాలి, మోడీకి సరెండర్ అయిపోయాడు చంద్రబాబు, మోడీ అంటే వణుకుతున్నాడు, ఇలాగా ఆమె మాట్లాడింది. అట్లాగే చంద్రబాబు చిన్నపిల్లల దగ్గర కలెక్ట్ చేస్తుంటే సిగ్గుపడాల్సిన విషయం, చిన్నపిల్లల దగ్గర కాదు మీరు కలెక్ట్ చేయాల్సింది, మోడీ దగ్గర కలెక్ట్ చేయండి అని కూడా ఆమె విమర్శ. నిజానికి ఆమె విమర్శలు తప్పేం లేదు, చంద్రబాబు మోడీని ఏ రకంగానూ ప్రెజర్ చేసే పరిస్థితుల్లో లేడు. కనీసం ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కొంత ప్రెజర్ చేయగలుగుతున్నాడు, కానీ చంద్రబాబు 0, మాకింత కావాలని అడగడమో డిమాండ్ చేయడమో చేయట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో మీరు కేంద్రం తీసుకెళ్తుంది కదా. సో మాకు ఒక కలామిటీ జరిగినప్పుడు, నేచురల్ కలామిటీ జరిగినప్పుడు ఆదుకోవాలి కదా అని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మోడీని డిమాండ్ చేస్తున్నారు తప్ప చంద్రబాబు చేయట్లేదు. నిజానికి చంద్రబాబు బ్రహ్మాండంగా చేయొచ్చు, ఎందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఎంపీల మద్దతు లేకుండా ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఓకే, కాబట్టి చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా మోడీని డిమాండ్ చేయొచ్చు, మీరు ఇస్తారా లేదా అని చెప్పచ్చు. కానీ ఇప్పటివరకు చూస్తే పోలవరంకి ఇంకా ఫండ్స్ రాలేదు, అమరావతికి ఏమో అప్పు ఇప్పించారు. అప్పు ఇప్పించడానికి వాళ్ళెవరు, అమరావతికి ఈయనే తెచ్చుకోవచ్చు కదా అప్పు, అంత తప్ప ఏమీ చేయలేదు. ఏదో వెనకబడిన జిల్లాలని కొంత రాల్చారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్లో కానీ పోస్ట్ బడ్జెట్ దీంట్లో కానీ ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగానూ హెల్ప్ అనేది కేంద్రం నుంచి రాలేదు. పోనీ ఇప్పుడు ఇక్కడ విజయవాడ వరదల్లో ఈ పెద్ద స్థాయిలో వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే 6800 కోట్ల నష్టం జరిగిందంటే ఖచ్చితంగా అనఫిషియల్గా 10-15 వేల కోట్ల నష్టం జరుగుంటుంది. ఇందులో కనీసం 2000-3000 కోట్లైనా రిలీజ్ చేసి తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరదల్లో మన చాలా మీడియా వెళ్ళి కవర్ చేసింది, వరదల తర్వాత ప్రజల జీవితం ఎలా ఉంది, వాళ్ళ షాపుల్లో వస్తువులు, పిల్లల బ్యాగుల దగ్గర నుంచి సర్టిఫికేట్లు అన్నీ కూడా వరదల్లో నాశనం అయిపోయింది. ఇది కోలుకోవాలంటే అంత ఈజీ కాదు. నేను దాని మీద ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను, జబ్బులు విపరీతంగా పెరిగిపోయినాయి, అంటువ్యాధులు, దాని తర్వాత మానసికంగా అనేక రకమైన మెంటల్ డిజార్డర్స్ వచ్చేసాయి, తర్వాత వాళ్ళ లైఫ్ లైవ్లీహుడ్లన్నీ కూడా రోయిన్ అయిపోతాయి. సో చిన్న షాప్ పెట్టుకుంటాడు, చిన్న చెక్క పని ఎవరో చేసుకుంటుండొచ్చు, కార్పెంటరీ, ప్లంబింగ్, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడు లైవ్లీహుడ్లు పోయినాయి. సో అట్లాగే వెహికల్స్, వేలాది వెహికల్స్ నాశనం అయిపోయినాయి. ఇన్సూరెన్స్ ఇప్పిస్తానన్నాడు కానీ అంత ఈజీ కాదు ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది. ఓకే, సో ఇలాగా అతలాకుతలం అయిపోయినప్పుడు ఎందుకు సెంట్రల్ నుంచి రాలేదు అనేది పెద్ద ప్రశ్న. ఆమె అడిగిన దాంట్లో వాస్తవమైతే ఉంది. అట్లాగే ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, సంవత్సరానికి 6000 కోట్లు విజయవాడ నుంచి లాభం వస్తుంది, మరి ఒక్క సంవత్సరం లాభం వద్దనుకున్నా కూడా విజయవాడకి సరిపోతుంది కదా అనే దాంట్లో కూడా లాజిక్ ఉంది. ఆమె లాజికల్గా అయితే మాట్లాడింది, బట్ ఆమెలో మార్పు అయితే కనిపిస్తుంది, ఒక యూటర్న్ అయితే కనిపిస్తుంది.